హాయ్, నమస్తే అందరికీ. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లెమన్ రైస్ చేయడం ఎలా? అది 5 మినిట్స్లో. బ్యాచులర్స్కి మరీ మరీ నచ్చేది ఇది. ఇక్కడ మహారాష్ట్రియన్స్కి లెమన్ రైస్ కూడా ఇష్టమని నాకు అడిగి మరీ చేపించుకునే ఫ్రెండ్స్ వల్ల తెలిసింది. ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టాను, ఒకసారి చూద్దాం. మినపప్పు, ఇక్కడ మినపప్పు మినపగుళ్ళు దొరకవు, మినపప్పు మాత్రమే దొరుకుతుంది. సో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు కొద్దిగా, శనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు తగినంత, ఒక నిమ్మకాయ. ఎందుకంటే నేను 1 కప్ ఆఫ్, అంటే రైస్ కుక్కర్తో వచ్చే మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా, దాంతో నేను తీసుకున్నాను. అండ్ 1 కప్ రైస్ ఆల్రెడీ ఉడికించి పక్కకు తీసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని కాస్త వేడి చేశాక ఫస్ట్ ఆ ప్లేట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేసుకొని, ఇదంతా మీకు తెలిసిందే, మళ్ళీ ఎందుకు చెప్తున్నానో నాకే తెలీదు. ఓకే, జీలకర్ర ఆవాలు నెక్స్ట్ అటు ఇటు అయిపోయినా అన్నీ మాత్రం దాంట్లో పడాల్సిందే, కాకపోతే కొంచెం వేగాల్సిన ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది వేగిన తర్వాత అది ఇది అనేసి. సో అలాగే నేను కూడా ఆర్డర్లో వేస్తున్నానని అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఇది కాదు అలా చేయండి అని, బట్ నా అనాలిసిస్ బట్టి నేను ఇలా చేస్తాను. సో ఇవి కాస్త వేగాక, ఎందుకంటే ఇవి టైం పడుతుంది, పల్లీలు అండ్ శనగపప్పు కాస్త మందంగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అండ్ ఇక్కడ మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఇది కూడా చాలా టైం పట్టదు, ఇది కాస్త ఎర్లీగానే వేగిపోతుంది, అందుకే చివరికి వేసాను. ఇవి కాస్త మగ్గాక ఈ పచ్చిమిర్చి కూడా ఇలాగే తింటే చాలా బాగుంటుందండి. మా మమ్మీ అంటే దీనికి నేను ఘాటు పెట్టుకున్నాను, చీల్చలేదు, బయటికి చీల్ అంటే రెండుగా చీల్చకుండా ఘాట్లు పెట్టుకున్నాను బజ్జీకి ఎలాగో. అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నాను, అంటే 1 కప్కి ఎంత సాల్ట్ కావాలో అందులో హాఫ్ ఇందులో వేసుకున్నాను, హాఫ్ ఆల్రెడీ నిమ్మరసంలో వేసుకున్నాను కాబట్టి కావలసినదంతా సరిపోయేంత సాల్ట్ మాత్రం నేను దీంట్లో వేసుకున్నాను. నేను చెప్పినట్లుగా 1 నిమ్మకాయ తీసుకున్నాను, దీంట్లో సాల్ట్ కాస్త తగినంతగా, హాఫ్ సాల్ట్ ఏదైతే నేను మిగిల్చానో అది ఇందులో వేసాను. రైస్ కాస్త వేడిగా ఉంది, నిమ్మరసం వేయడం వల్ల ఇంకా కాస్త పొడిగా అవుతుంది. సో అది పక్కకు పెట్టేసుకొని దీంట్లో బాగా అవి కాస్త గ్రీన్ కలర్ చిల్లీ ఉన్నాయి కదా, అవి కాస్త సన్నగా అయ్యే వరకు, బాగా వేగి ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ వచ్చే వరకు అలాగే వేయిస్తూ ఉంచాను. ఆ తర్వాత ఫైనల్గా దీనికి అంటే నిమ్మకాయ పులిహోరకైనా చింతపండు పులిహోరకైనా ఒక ఇంగ్రీడియంట్, అది స్మెల్ వచ్చేది కరివేపాకు. కరివేపాకు ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసి దాంట్లో కాస్త పసుపు వేసుకున్నాను. యాక్చువల్గా ఎల్లో రైస్ అంటేనే పసుపు కనిపించాలి, ఆ పసుపు కాస్త వేసుకున్నాను. ఎందుకంటే ఇది లెమన్ రైస్ కంపల్సరీ లెమన్ కలర్లోనే ఉంటే బెస్ట్, ఇంకా మన టర్మరిక్ పౌడర్ కలర్లో రాకూడదు, అందుకని నేను లైట్గా వేసుకున్నాను. ఎందుకంటే దాన్ని నిమ్మరసంలో కలిపిన రైస్లో వేసుకుంటే అది లైట్ ఎల్లో కలర్లో, ఒక టెంప్టింగ్ కలర్లో వస్తుంది. సో నేను ఇది యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బయటికి తీసుకొని ఒక గిన్నెలో కలుపుకోవాలి, కానీ నేను 1 కప్ కాబట్టి నాకు గిన్నెలో కంటే దీంట్లోనే కాస్త కంఫర్ట్ అనిపించింది. సో దీంట్లోనే నేను ఈవెన్గా కలుపుకున్నాను. బట్ కలిపే పద్ధతి కూడా రైస్ ఇది కాకుండా బాస్మతి అయినా కాస్త విడివిడిగా ఉండేలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేశాను. ఇది నేను జస్ట్ 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేశాను సర్వ్ కూడా. సో ఎందుకంటే అందుకే కాస్త పొగలుగా కక్కుతూ అలా ఉంది. ఇక్కడ రైస్ కాబట్టి ఇలా ఉంది, మన సౌత్లో రైస్ దొరికే రైస్ తీసుకొని చేస్తే అది ఇంకా విడివిడిగా దూరం దూరంగా ఉండేది. కాస్త ఇప్పటికీ కాస్త ముద్దగా కనిపిస్తుంది ఇది, కానీ ముద్దగా లేదు, విడివిడిగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.